నీరు కరెంట్ లాంటి మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు. గుడివాడలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గుడివాడ నా అడ్డ అంటూ తరచూ కొడాలి నాని చెప్తుంటారు. నాపై పోటీ చేయండి అంటూ చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు సవాల్ చేస్తుంటారు. చిన్న పెద్ద వయసు తారతమ్యం చూడరు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తుంటారు. మొన్నటికి మొన్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైన ఏడాపెడా తిట్లదండకానికి పూనుకున్నారు. చివరకు ఆయన శరీరాకృతిపై సైతం తూలనాడారు. అయితే ఆయన ధైర్యమంతా గుడివాడ. ఆపై సీఎం జగన్ తన వెంట ఉన్నారన్న ధీమా. అయితే నాని విషయంలో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ జగన్ ఆయనకు తరచూ హ్యాండిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో కొడాలి నానికి చోటిచ్చారు. నా మనిషి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొడాలి నాని ముందు వెనుక చూడలేదు. సామాజిక సమీకరణతో ఉన్న మంత్రి పదవిని జగన్ తొలగించారు. దీంతో పవర్ సెంటర్ను నాని నుంచి దూరం చేశారు. సహజంగానే తన నోటి దురుసుతో నాని శత్రువులను పెంచుకున్నారు. దీంతో గుడివాడలో కాస్త టైట్ అవుతోంది. దీని నుంచి అధిగమించేందుకు సీఎం జగన్ను తెచ్చి గుడివాడలో హడావిడి చేయాలని చూశారు. కానీ జగన్ అందుకు ససేమిరా అన్నారు. ఈ పరిణామాన్ని కొడాలి నాని అవమానంగా ఫీల్ అవుతున్నారు. టీడీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గాన్ని చంద్రబాబు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా వేలాది టిట్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్ధిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు కరెంటు వంటివి సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. నాలుగేళ్లైంది ఆ రోడ్లు కరెంట్ పనులు చేయలేదు. కానీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. సీఎం జగన్ వచ్చి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. దాదాపు టీడీపీ హయాంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కానీ లేఅవుట్లో మౌలిక వసతులు మాత్రం కల్పించలేకపోయారు. నాలుగేళ్లలో సమయం వృధా చేశారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకుని ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. కానీ ఇటీవల ఇటువంటి ప్రారంభోత్సవాలకు చుక్కెదురవుతుంది. అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన టిట్కో ఇళ్లను ప్రారంభించారు. అందులో ఉండేలా నీరు కరెంట్ లాంటి మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు. గుడివాడలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత సీఎం పర్యటన రద్దు కావడంతో కొడాలి నాని అవమానభారంగా ఫీల్ అవుతున్నారు.